హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చూసారండి క్లైమేట్ భలే ఉంది కదా అలాగే మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో పింక్ కలర్లో ఇలా ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటే అప్పుడప్పుడు మనకి కలర్ఫుల్గా గార్డెన్లో అందంగా పూలు పూస్తూ ఉంటాయండి ఈరోజు మనం పురుగుల్ని అరికట్టడం ఎలా అనేది చూద్దామండి అవి ఎక్కువగా ఈ టైంలో వర్షాలు పడే టైంలోనే ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయి అంటే తేమ ఎక్కువ ఉండడం చేత మనకి శంకు పురుగులు అనేవి పుడుతూ ఉంటాయి అన్నమాట అవి ఒక్కసారి మన సాయిల్లో కనుక వచ్చాయంటే అవి ఫుల్గా ఎగ్స్ పెట్టేసి మొత్తం దాని సంతతిని పెంచుకోవడానికి వీలుగా చేసుకుంటుంది అనమాట అంటే ఈ తేమ దానికి ఉపయోగపడుతుంది ఆ సంతతిని పెంచుకోవడానికి ఎగ్స్ పెట్టేసిందంటే మనం మొత్తంగా మట్టి అంతా కూడా శంఖ పురుగులతో నిండిపోతుంది మన మొక్కలకు కూడా డ్యామేజ్ అయిపోతాయి సో అవి ఇలా వచ్చినప్పుడు చూసారా మట్టిలో ఎలా చేరాయో ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం తీసేయొచ్చు అంటే ఉదయాన్నే వచ్చామనుకో ఉదయం వచ్చి మనం చూసుకున్నాం అనుకోండి సాయిల్లో పైనే ఉంటాయి అనమాట ఇవి మళ్ళీ కొంచెం టైం పట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి మరి కనపడవు సో తెల్లవారుజామునే మనం కనుక చూసుకుంటే తక్కువ టైంలో తక్కువగా ఉన్నప్పుడే అవి మనం చేత్తో తీసేసి పారేయొచ్చు అలా వెతికి మనం పైవన్నీ కూడా తీసేయొచ్చు బాగా ఎక్కువైపోయిన తర్వాత అయితే మనం ఏం చేయలేమండి సో ఇలా తక్కువగా ఉన్నప్పుడైతే ఫస్ట్ ఆప్షనల్గా ముందు చేత్తో తీసి పడేయచ్చు కానీ ఇక్కడ చూసారా చాలా ఎక్కువగా ఉన్నాయి అవి మనం ఎంతకని ఒక్కొక్కటి మనం చేత్తో ఏరుతామండి చాలా కష్టం కదా ఒక్కొక్కటి తీసి పడేయడం అంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయలేము సో దీనికి మనం మూడు ఆప్షనల్ తీసుకోవచ్చు నేనైతే మూడు పద్ధతులను ఉపయోగించి శంఖం పురుగుల్ని అరికట్టుకోగలిగాను సో అవి ఏంటి అనేది మీకు చెప్తానండి ఈ వీడియోలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేసన్ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేసుకోండి ఈ శంఖం పురుగులు నరికెట్టడానికి మూడు పద్ధతులను తీసుకున్నాను అలాగే కాకుండా సాయిల్లో మనం పసుపును కూడా వేయొచ్చండి పసుపుకి కూడా ఇవి కొంచెం పోతాయి తక్కువగా ఉన్నప్పుడు మనం ఆ పద్ధతిని కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే దీని చర్మం అంటే మనం ఇది నడుస్తుంది కదా మట్టి పైన దీనికి మెత్తగా ఉంటుంది అనమాట దానికి నడవడానికి వీలు లేకుండా ఎక్సెల్స్ ఉంటాయి కదండీ గుడ్డు పెంకులు అవి పైన మెత్తగా పౌడర్ చేసేసి అంటే పౌడర్గా చేయకూడదు కొంచెం ఇలా పగలగొట్టేసి అలా మట్టిలో వేసేస్తే అది నడిచేటప్పుడు గుచ్చుకొని అవి ఉండడానికి ఇష్టపడమనమాట ఆ విధంగా కూడా వాటిని అరికట్టచ్చు మరి ఆ మూడు పద్ధతులు కూడా మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఇది ఫస్ట్ ఆప్షన్ అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది మనకి బంగాళదుంపులు ఉంటాయి కదండి పొటాటోస్ని చక్కగా పల్చండి లేయర్గా కట్ చేసుకొని అవి మనం తెచ్చి ఇలా మట్టిలోని గుచ్చేస్తే చాలండి అంటే కొంచెం అలా ప పైన అలాగా పెడితే చాలు ఆ మెత్తదనానికి ఏం చేస్తాయి అంటే అవి అట్రాక్ట్ అయ్యి అవి తినడానికి అవి అక్కడికి చేరుతాయి ఈ బంగాళాదుంపలు పీసెస్గా కట్ చేసుకొని అలా మట్టిలోని మనం వేసుకోవచ్చు ఇలా నేను పెడుతున్నానండి ఇవన్నీ కూడా నాకు రెండు బకె అంటే టబ్స్ ఉన్నాయి కదా బ్లాక్ టబ్స్ రెండిట్లకి నాకు బాగా ఎఫెక్ట్ అయ్యాయి ఈ శంఖం పురుగులు కొన్ని చోట్ల నత్తలు అంటారు నత్తగుళ్ళలో అంటారు కదండీ మాకు మా వైపు అయితే శంఖం పురుగులు అంటాము సో నత్తలు శంఖం పురుగులు ఏదైనా ఉన్నాయండి ఇవి బంగాళదుంపల పీసెస్ని కట్ చేసి ఇలా మనం ఈవినింగ్ అంటే సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా మనం పెట్టేశామనుకోండి నైట్కి అవి బాగా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి యాక్టివ్గా రాత్రి వేళల్లో వాటికి బాగుంటుందన్నమాట అవి వచ్చి చక్కగా చేరుతాయి చూసారు కదా ఇది తెల్లవారుజామునే నేను వెళ్ళి చూశాను చూసేసరికి ఆ బంగాళదుంప చుట్టూ ఎలా చేరాయో చూడండి బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు నాకు అదే గుర్తొచ్చిందండి అలా బంగాళదుంపలు చుట్టూ చేరి వాటికి అంటుకొని ఉన్నాయన్నమాట ఆ విధంగా అంటుకున్నాయి కదా ఇప్పుడు మనం దానిని తీసి పారేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్కటి ఏరుకునే కన్నా ఇలా బంగాళదుంపలుకి చేరిన తర్వాత మనం తీసేయడానికి బాగుంటుంది ఇప్పుడు మనం దాన్ని తీసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి లోపలికి గుడ్లు కూడా పెట్టేస్తాయండి చాలా చూడండి చాలా ఉన్నాయి మన కిందకులు అయితే కనిపించలేదు కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అలా చుట్టూ చేరిపోయాయి ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఇప్పుడు మనం తీసి చూద్దాము దానికి కింద ఇంకా ఎంత ఉన్నాయో చూడండి ఎలా అంటుకున్నాయో అలా అనమాట తీసేసరికి చూడండి ఆ బంగాళదుంప చుట్టూ అంటుకుపోయి ఉన్నాయి అంటుకుని ఉన్నాయి చూశారు కదా అలాగే ఆ మట్టిలో కూడా చూడండి ఎలా చేరిపోయాయో ఎక్కడా లేకుండా అక్కడ ఆ ప్లేస్కే వచ్చి చక్కగా చేరాయి ఇప్పుడు మనకి ఈజీ కదా తీసుకోవడానికి ఒక స్పూన్ పట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని స్పూన్తోని కలెక్ట్ చేసేయచ్చు మొత్తం ఆ పై లేయర్ అంతా తీసేయండి మట్టి ఆ చుట్టూ ఉన్న ఈ శంకు పురుగులు ఆ గుడ్లు ఏమైనా పెట్టినవి అవన్నీ తీసేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసి మట్టిని దూరంగా పడేయండి ఇంకా మరీ చేరకుండా ఈ విధంగా మొత్తం శంఖం పురుగులన్నీ కూడా బంగాళదుంపలకి చాలా చక్కగా చేరాయి కదా ఇది బాగా వ వర్క్ చేస్తుందండి పని పనిచేసింది నాకైతే చూస్తున్నారు కదా సాయిల్లో ఎక్కడా లేదు ఆ చుట్టూ వచ్చి ఆ పొటాటో పీల్స్ పక్కకే చేరాయనమాట చూడండి ఎన్ని గుడ్లు పెట్టేసి ఉన్నాయో ఇది ఈ విధంగా బంగాళదుంపలకి చేరిన ఆ శంకు పురుగులన్నీ నేనేం చేశాను కలెక్ట్ చేసేసి మొత్తంగా తీసి పడేసానండి ఇంకా ఏమైనా ఉంటే మనకి నెక్స్ట్ మెథడ్లో చూద్దాము ఈ ఫస్ట్ మెథడ్కి అయితే బాగానే పనిచేసింది అలాగే ఇంకొక ఆప్షన్గా బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని కరిగించి వాటర్ని ఒక ప్లేట్లో వేసాను చుట్టూ కొంచెం ఆయిల్ రాయండి పైనంతా లేయర్గా ఆయిల్ రాసి ఆ బెల్లం వాటర్ని మనం తీసుకెళ్ళి విధంగా అక్కడ పక్కన ఒక మట్టిలో వేద్దాం పెడదాము ఇలాగ కొంచెం తవ్వి పెట్టాలండి కొంచెం లోతుగా పెడితే ఏమవుతుందంటే ఆ ఏమైనా ఉన్న శంఖం పురుగులు వాటికి అట్రాక్ట్ అయ్యి అందులో పడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అని అనుకుంటున్నాను చూద్దాం ఇది పెట్టి చూసిన తర్వాత మార్నింగ్కి అనేది మనకు తెలుస్తుంది నేను ఇలా ఈ విధంగా సెట్ చేసి ఉంచానండి కొంచెం లోతుగా పెట్టుకోవాలి ఏదైనా సరే అంటే లోపలికి ఉంటే పైకి అవి ఎక్కడానికి వీలుగా ఉంటుంది అలాగే మనం నూనె రాసాం కాబట్టి ఆ ఆయిల్కి మళ్ళీ పైకి రాకుండా అందులోనే పడిపోయి ఉండిపోతాయి అన్నమాట ఈ విధంగా మనం ఇది కూడా మనం ఒక పద్ధతిగా శంఖం పూరలను అరికట్టడానికి ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా ఇలా మనకి తెల్లవారు మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంకా ఏమైనా మిగిలి ఉన్న శంఖం పురుగులు అనేవి ఈ వాటర్లోకి చేరుకున్నాయి చూసారుగా అలా అక్కడక్కడ ఉన్నవి ఇంక ఇందులో కూడా పడిపోతాయండి ఈ విధానం కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే మూడో విధానం కూడా చెప్తాను అయితే ఈ మూడు విధానాల్లో మీకు ఏది బాగా వర్కౌట్ అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంక అంతేనండి చూస్తే ఇంకెక్కడ కనిపించట్లేదు అందులో ఉన్నాయి అంతే ఒకటి రెండు ఉన్నవి అందులో పడిపోయాయి ఇంకా లాస్ట్గా మూడో విధానం కూడా ఉపయోగిద్దాం ఇంకా మూడో ఆప్షన్ ఆవు పిడక ఆవు పిడకని తడిగా దా పిడకని తెచ్చి మనం మట్టిలో అలా పెట్టామనుకోండి దానికి కూడా అట్రాక్ట్ అవుతాయి నాకైతే ఇంకా ఆ టూ డేస్కే మాయండి థర్డ్ డేకి అస్సలు లేనే లేవు చూసారు కదా మట్టి అంతా కూడా క్లియర్ అయిపోయింది ఈ థర్డ్ది పెట్టాను కానీ ఆవు పిడికి అసలు ఒక్కటి కూడా అంటుకోలేదు సో నేనైతే ఆ విధంగా శంకుంపురుగుల్ని అరికట్టుకోగలిగాను మీరు కూడా ఇవి ట్రై చేయండి మీ మీకు కూడా ఇది వర్కౌట్ అవుతుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్